శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ హృభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ హ్యాస్టోనియం రాల్స్ని ఆంధ్రలో ఉన్నారు ఈ వీడియో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే తరచుగా మనం ఇళ్ళలో మనం బల్లీలు బల్లులు మనం చూసినట్టయితే గోడకి మనం ప్రతి ఇంట్లో ఉంటాయండి బల్లులు ఈ బల్లులు మనం తెలిసి తెలియక మనం మన ఇంట్లో డోర్లు ఓపెన్ చేసినప్పుడు కానీ లేదంటే డోర్లు మనం వేసినప్పుడు కానీ ఓపెన్ చేసినప్పుడు వేసినప్పుడు కానీ లేదంటే మనకు తెలియకుండానే మనం ఏదైనా వాటర్లో బల్లులు పడి చనిపోతూ ఉంటాయి ఇలా చలి చనిపోయినప్పుడు మనకు అది దోష ప్రభావంగా చూపెడుతుందండి అది పెద్ద మొత్తంలో దోష ప్రభావమే ఉంటుందండి యాక్చువల్గా మనకు పూర్వీకులు చెప్పిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని స్థానాలలో బల్లులు కనుక మన శరీర అవయవాల మీద పడినప్పుడు వాటికి కొన్ని దోషాలుగా పరిగణించారు అది ఇది నేను ఏది దీని గురించి నాకు కొంతవరకు నేను మీకు వివరించగలను ఎప్పుడైనా కూడా మీరు బల్లి కనుక ఇంట్లో గనక మనం తెలిసి తెలియక తప్పు చేసి ఆ బల్లిని మనం చనిపోవడం చంపడం కానీ ఆ రిక్కలలో పడి చనిపోవడం కానీ మనం కాళ్ళ కింద పడి చనిపోవడం కానీ మనకు ఉన్నటువంటి వాటర్ పంపులో స్టంపులో మనకు ఈ బల్లులు పడి చనిపోవడం కానీ అది దోషంగా పరిగణలోకి తీసుకుంటారండి వలన ఏమవుతుందంటే మెయిన్గా తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పేది ఆ తప్పుకు తెలిసి చేసిన తప్పుకు వంద శాతం శిక్ష పడితే తెలియని చే తెలియకుండా చేసినటువంటి తప్పుకు అదొక ఒక యాభై శాతం శిక్ష అన్నది కూడా పడుతుందండి తప్పనిసరి అదేవిధంగా తప్పు తప్పే అది తర్వాత మరి దీనికి మోక్ష మార్గం లేదా ఖచ్చితంగా ఉంటుందండి నేను రెండు మోక్ష మార్గాలు చెప్తాను మీకు ఈ రెండు మోక్ష మార్గాలలో మీరు దేనైనా మీరు తప్పకుండా చేసుకోండి ఫస్ట్ ఈ బల్లి మీకు ఈ అనివార్య కారణం వల్ల అది మన చేతుల్లో కనుక ఎప్పుడైనా మనకు చనిపోయినట్టయితే మీరు చేయాల్సినటువంటి మొదటి కార్యక్రమం ఏంటంటే మీకు తమిళనాడులో కంచి కామాక్షి ఆలయం గనక మనం చూసినట్టయితే ఒక శక్తిపీఠం అండి కంచి కామాక్షి అమ్మవారు మీకు దగ్గరలో అక్కడ బంగారు బల్లి అండ్ వెండి బల్లి ఉంటాయి రెండు బల్లులు ఉంటాయి అక్కడ ఆ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి అక్కడికి వెళ్ళి ఆ బంగారు బల్లిని తాకినట్టయితే ఈ ఈ బల్లి చంపినటువంటి మనం దాన్ని చనిపోయినటువంటి ఆ దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి అదేవిధంగా ఇంకొక మందికి ఏంటంటే వాళ్ళకు పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉండి అంత దూరం వెళ్ళిన రాలేని వారు ఇప్పుడు ఏదో అమెరికాలో జరుగుతుంది రష్యాలో జరుగుతుంది ఇటలీ మన తిరిగి వారు ఎక్కడెక్కడో స్టేట్లలో ఉంటున్నారు ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు అక్కడికైనా వెళ్ళాలి లేదంటే మనం ఇంటి దగ్గర చిన్న చిన్న కార్యక్రమాలు ఒక చిన్న చిన్న రెమెడీ చేసుకోవడం ద్వారా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ బల్లి పడినప్పుడు ఆ ఇంటికి దోషం కింద లెక్కబడుతుందండి ఆ దోష నివారణ కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా మీరు బ్లాక్ ఎర్త్ అని దొరుకుతుందండి బ్లాక్ ఎర్త్ని మనం ఒక మేకు కొట్టి ఆ మేకుకి ఈ యొక్క బ్లాక్ ఎర్త్ను వేసినట్టయితే ఆ దోషం పోతుందండి దీనికి కూడా డబ్బులు కనుక ఇబ్బంది పడి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఉన్నట్టయితే మీరు వీలైతే ఈ యొక్క బ్లాక్ ఎర్త్ కూడా మీరు దానికి కొంచెం ఖర్చు అనేది ఇబ్బంది పడుతున్నటువంటి వారు సింపుల్గా ఏం చేయాలంటే మీరు ఒక పిడికిడు నవధాన్యాలు తొమ్మిది పిడికెళ్ళు తీసుకోండి ఆ తొమ్మిది పిడికెళ్ళు తీసుకొని మీరు ఏం చేయాలంటే వాటిని ఒక మూటలాగా కట్టేసి దాని మీద మూడు రోజులు వరుసగా నీళ్లు చల్లండి మొలకలు ఎత్తుతాయి ఆ మొలకలెత్తినటువంటి ఆ నవధాన్యాలను తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా కూడా చెరువులో కానీ సముద్రంలో కానీ లేకపోతే పారుతున్నటువంటి నదులలో కానీ కెనాల్స్లో కానీ కుంటలలో కానీ ఈ నవధాన్యాలను వేయడం ద్వారా కూడా దాని యొక్క ప్రభావం తగ్గుతుందండి ఇది దీని యొక్క బల్లి చంపినటువంటి ప్రభావం తగ్గుతుంది లేదంటే ఇది కూడా మీకు ఇబ్బందిగా ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మీ ఇంటి ఇష్ట దైవానికి మీరు ఒక పదకొండు మంగళవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ మీరు ఉపవాసం ఉన్నట్టయితే దీని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుందండి సో నేను చెప్పినంతా కూడా మీరు దీంట్లో ఏది సాధ్యమైతే అది చేసుకోండి దీంట్లో నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విని దాన్ని చేసుకోగలిగితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయండి మరి నేను అశుభాల గురించి అయితే నేను చెప్పానండి నెగిటివ్గా నేను ఏది మీకు చెప్పలేను కానీ శుభ ఫలితాలు చెప్తాను మళ్ళీ మన శరీర అవయవాల మీద పడితే శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనకు మాడు వెనక భాగంలో పడితే అంటే మనకు ఈ యొక్క మాడు తల వెనక భాగంలో వెనక భాగంలో పడితే ఏంటంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయండి సిరి సంపదలు ఖచ్చితంగా అంటే ఇక్కడ మనకేంటంటే దాని యొక్క మనకు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదంటారు దాని యొక్క టైం అండి ఆ బల్లి పడినటువంటి టైం మనకు మనం మాట్లాడుతుంటే కూడా బల్లులు శబ్దాలు చేస్తుంటాయి అది మన యొక్క పంచభూతాలు తదాస్తు దేవతలు ఉంటారు మనం ఏదైనా ఒక మాట చెప్తుంటాం ఈసారి ఇతనికి ఉద్యోగం వస్తుంది ఇతనికి వ్యాపారం బాగా జరుగుతుంది మీ అమ్మాయి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది నీకు విదేశాలకు వెళ్ళి బాగా సంపాదిస్తూ అన్నప్పుడు బల్లి అరుపులు వినబడుతుంటాయి సత్యం అంటాం మనం అక్కడ అలాగా మనకు ఈ పంచభూతాలు తదాస్తు దేవతలు ఈ యొక్క బల్లి మనం ఈ అరవడం ద్వారా మనకు అదృష్టం అన్నది కూడా తప్పకుండా కలుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుతున్నట్టు ఉదాహరణకి మనం మంచి మాట్లాడితే మంచి జరుగుతుందండి ఒకవేళ చెడు మాట్లాడితే చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా ఉన్న తర్వాత మాడు వెనక భాగంలో వెనకబడినట్టయితే సంపద అనేది కూడా పోగు చేసుకుంటారు జీరో నుండి అంటే కాలం నుండి శూన్యం నుండి మంచి ఉన్నత స్థాయికి వెళ్తారండి తర్వాత ముఖ ముఖంపై ముఖ భాగంపై కనుకబడినట్టయితే ధనలాభం జరుగుతుందండి అయితే ఇక్కడ మాడు వెనక భాగంలో కనుక మీకు పడినట్టయితే మీరు సోమవారం పర్టికులర్గా సోమవారం రోజు మాత్రమే ధన సంపద కలుగుతుందండి మిగతా వారాలలో పడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సోమవారం రోజు గుర్తుపెట్టుకోండి అందుకే నోట్బుక్లో మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి ఎప్పటికైనా ఇప్పుడు కాదున్న ఎప్పటికైనా జీవితకాలంలో ఎప్పటికైనా మన పిల్లలకే కావచ్చు మన తల్లిదండ్రుల విషయంలో కావచ్చు మన పూ మన ఫ్రెండ్స్కే కావచ్చు ఎవరైనా కూడా బల్లి పడింది అంటే అయ్యో ఎక్కడ పడింది మాకు నష్టమా లాభమా మరి ఏమైనా ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఏమైనా నష్టం జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు నేను అలాంటి వాటికి కూడా నేను చెప్పాను కదండి ఇలాంటి కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఆ దోషాల నుండి బయటపడిపోతారు కాబట్టి నేను చెప్పినట్టుగా ఇది సోమవారం రోజు కనుక మనకు ముఖం మనకు ఈ తల వెనక భాగంలో కనుకబట్టినట్టయితే సంపద అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయండి ముఖం ముఖంపై ముఖం పై భాగంలో కనుక మనం పడినట్టయితే ధనలాభం జరుగుతుంది అండి అది కేవలం గురువారం రోజు మాత్రమేనండి గురువారం రోజు కనుక పడినట్టయితే అందుకే నోట్బుక్లో రాసి పెట్టుకుంటే ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు పడినప్పుడు చూసుకుంటే మీకు తెలిసిపోతుందండి తర్వాత మనకు ఈ యొక్క మీసాల మీద కనుక పడినట్టయితే అధికార లాభంతో పాటు పరు ప్రతిష్టలు వీటిని పెంపొందించుకుంటారండి తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే డిఫెన్స్ పవర్ పెరుగుతుంది మీ సాల మీద పడినట్టయితే గుర్తుపెట్టుకోండి డిఫెన్ డిఫెన్స్ అంటే వాళ్ళు మన ఇంట్లో మనకు ఎవరైనా మన పిల్లలు కానీ మనకు తెలిసినటువంటి కానీ ఒక ఉన్నత ఉన్నత స్థానంలో డిఫెన్స్ రంగంలో ఎక్కువగా మనకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నతంగా జీవిస్తారండి వాళ్ళకు ఒక మంచి హోదా లభిస్తుంది అక్కడ అదే మన ఇంట్లో కానీ మనకు కానీ మన పిల్లలకి ఏదైనా ఒక డిఫెన్స్ సంబంధించినటువంటి యోగం అనేది కూడా కలుగుతుంది అదేవిధంగా కను బొమ్మలపై పడినట్టయితే వాళ్ళకు వాళ్ళకేం జరుగుతుందంటే రుణ బాధల నుంచి బయట విముక్తులు అవుతారు అంటే వాళ్ళకి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుండి రుణ బాధలు పడుతు ఉంటారు ఆ కను బొమ్మల మీద పడినట్టయితే రుణ బాధల నుంచి బయటపడిపోతారండి పడిపోతారండి వాళ్ళకు ఆస్తి ఆస్తులు తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు చేతికి అందుతాయి మరి ఎప్పుడంటే ఇది బుధవారం రోజు మాత్రమే ఆ యోగం ఉంటుందండి కనుబొమ్మలపై బుధవారం రోజు పడినట్టయితే అదృష్ట యోగం అన్నది కూడా తప్పకుండా బరుగుతుందండి తర్వాత ఆదివారం రోజు మనకు ఈ పై పెదవి పైన కనుక మనకు పడినట్టయితే మనకు మనకు ఎవరైనా ఆకస్మికంగా ధనాన్ని మనకు అందివ్వడం కానీ లేదంటే మనకు ఏదో విధంగా రావడం కానీ లాటరీలు కొనుక్కోవడం కానీ లాటరీలలో లాభాలు రావడం కానీ లక్కీ డిప్పు వల్ల లాటరీలు వెళ్ళడం కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెండర్స్ కానీ పట్టినప్పుడు ఆ టెండర్లు మనకి రావడం కానీ ఒక పైసా అర పైసా లోపే మనకు టెండర్లు రావడం జరుగుతుందండి తర్వాత ముక్కు మనకు ముక్కు పక్కన కనుక పడినట్టయితే లాభం అండి ముఖము మనకు ఈ ముఖంలో ముక్కు పక్క భాగంలో పడితే మిత్రలాభం కలుగుతుంది అంటే అదృష్ట యోగం ఏంటి అది కూడా లాభం అంటే మిత్రుని ద్వారా మనకు అదృష్టం కలుగుతుంది అంటే తను చేసినటువంటి పనుల వలన మనకు మంచి జరుగుతుంది మనం ఉదాహరణకు ఏదైనా వ్యాపారం పెట్టుకుందామని అనుకుంటున్నాం ఒక మిత్రుడు మనకు సహాయం చేస్తాడు అలా మిత్రుల వల్ల సౌఖ్యం కలుగుతుందండి లాభం కలుగుతుంది మనకి అన్ని విధాలుగా సక్సెస్ అనేది ఉంటుంది సో కొంతవరకు అయితే నేను చూసినటువంటి వాటి ప్రకారం అయితే కొన్ని కొన్ని విషయాలు అయితే మీకు చెప్పడం జరిగింది మీకు ముందు ముందు కూడా మీ రెస్పాన్సిబిలిటీని బట్టి మీ రెస్పాండ్ని బట్టి నేను ఇంకా కూడా ఇటు ఇంకా కొన్ని లాభాలు ఉన్నాయండి కొన్ని కొన్ని లాభాలు కూడా నేను చెప్తానండి నేను ఈ రెమెడీస్ కనుక మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి జరుగుతుందండి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లేదంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు సర్వే జన సుఖిన